గతంలో జరిగిన ఈ ఎగ్జామ్స్ తీరు కానివ్వండి, లేదంటే అప్పుడున్న మైండ్ సెట్ కానివ్వండి, అప్పుడున్న కమ్యూనికేషన్స్ కానివ్వండి, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒక 10 ఏళ్ల క్రితానికి, 10 ఏళ్ళు ఇప్పటికి, అప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈజీగా ఏ ఎగ్జామ్ అయినా అనుకుంటే కొట్టేయడం. ఛాలెంజెస్ కూడా అదే విధంగా పెరిగినాయి అంటానండి నేను. ఒకప్పుడు ఏ విధంగా మనకు మెటీరియల్ అవైలబిలిటీ అనేటువంటిది లేదా శిక్షణా వసతులు అనేటువంటివి చాలా తక్కువగా ఉండేవి, అండ్ ఇంత మెటీరియల్ లేదండి. నౌవేడేస్ నేనేమంటానంటే ఇవి చాలా ఎక్కువైపోయినాయి. వీఆర్ లివింగ్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్. ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయిందండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువైనప్పుడు అభ్యర్థికి ఏది అవసరమో దాన్ని స్వీకరించాలి. బట్ వన్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, వన్ థింగ్ ఈజ్ వెరీ గుడ్, ఒకప్పుడు ఆ యొక్క కోచింగ్లు తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా సరే వాళ్ళు పాపం వేలకు వందల కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి హైదరాబాద్ మాత్రమే వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం వలన యూట్యూబ్ ఛానల్స్లోను, ఇలాగే సోషల్ మీడియాలోను, మన యొక్క టీవీ ప్రోగ్రామ్స్లోను, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి గైడెన్స్ అనేటువంటిది అందుతుంది. వీఆర్ ఏబుల్ టు రీచ్ టు ది థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని మీలాంటి వాళ్ళను ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కూడా చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. మీ నెంబర్ తీసుకొని మీరు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి మీతో ఇంటరాక్ట్ కావచ్చు. అదే విధంగా మీరు ఏం చేస్తున్నారంటే పరిచయం చేస్తున్నారండి సోషల్ మీడియా ద్వారా ఈ విద్యార్థి లోకానికి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇలా ఉంటాయి, ఇందులో ఈ సిలబస్ ఉంటుంది, ఇక్కడ పలానా చోట ఈ కోచింగ్ దొరుకుతుంది, లేదా ఈయన ఈ సబ్జెక్ట్ మీకు బాగా బోధిస్తారు, ఈ పుస్తకాన్ని చదువుకోవాలి, ఇలా చదువుకోవాలి, ఇలా గతంలో కనుక ఉండేటువంటి అవకాశం లేదండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అంటామండి. అగైన్ ఐ కాయిన్డ్ దిస్ వర్డ్ కాల్డ్, మనం వాటర్ పొల్యూషన్ చూసాం, ఎయిర్ పొల్యూషన్ చూసి ఇవన్నీ చూసాం, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దశలో సమాచార కాలుష్యం అనేటువంటిది ఎక్కువైపోయిందండి. సో ఈ అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక అంశాలు ఉన్నాయి, లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ దేర్, బట్ నాకు కావాల్సినటువంటి అంశం ఏంటి, నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ అంశం ఉపయోగపడుతుంది, ఈ సక్సెస్ మంత్ర లాంటి ప్రోగ్రామ్స్, జైహో లాంటి ప్రోగ్రామ్స్, యూట్యూబ్ ఛానల్స్, అందులో మనకు కావాల్సింది మాత్రమే మనం స్వీకరించుకోవాలండి. అలాగే చెప్తూ ఉంటాం మనం, హంస అనేటువంటిది పాలు నీళ్లు కలిపినప్పుడు ఆ పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్ళని విడిచిపెడుతుందని. అలాగే కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి రకరకాలు, అంటే సోషల్ మీడియా అనేటువంటిది అన్ని రకాలైనటువంటి అవసరాలను తీరుస్తూ అన్ని వర్గాల వారికి ఉద్దేశించింది. ఇప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు అవసరమైనటువంటి ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మీరు అన్నట్లుగానే ఆ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది అంటే, బట్ అంటే గతంలో బుక్స్ మాత్రమే తీసుకునేవాళ్ళు. ఒకవేళ ఫ్యాకల్టీ లేకపోతే దానికి సంబంధించిన లాట్ ఆఫ్ బుక్స్ తెచ్చుకొని అన్ని ప్రిపేర్ అయ్యి వాటితో కుస్తీ పడాల్సి వచ్చేది, అందులో ఎక్కడో ఒకటి వచ్చి ఉండేదేమో అన్ని బుక్స్ లో. బట్ ఇప్పుడు కూడా మీరు అన్నట్లుగా ఈ పొల్యూషన్ లో వాళ్ళు ఏదో చూడబోయి మళ్ళీ డైవర్ట్ అయిపోయి ఇలాంటి, మీలాంటి వాళ్ళది అంటే దాన్ని ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏది అవసరం లేదు అనేది గైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉందండి. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఈ దిశలో వెళ్ళండి, ఒక స్థిత ప్రజ్ఞత అనేటువంటిది అలవాటు చేస్తున్నామండి. అంటే మీరు వేరియస్ ఫ్యాకల్టీస్ని తీసుకొస్తున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ వరకు చెప్తున్నారు, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ప్రిపేర్, ఈ విధంగా సక్సెస్ అయితే గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకి ఈ విధంగా సక్సెస్ వచ్చింది అనేటువంటిది. ఈ ఎక్స్పోజర్ అనేటువంటిది బాగా పెరిగింది నౌవేడేస్. ఈ ఎక్స్పోజర్ పెరగడం వలన ఓ రంగా చెప్పాలంటే ఈజీ అయ్యిందని చెప్పగలను. అట్ ది సేమ్ టైం కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో పెరిగిందండి. ఒకప్పుడు అవేర్నెస్ చాలా తక్కువ ఉండేది, ఈ రోజు అవేర్నెస్ అనేటువంటి చాలా ఎక్కువైపోయిందండి. కాంపిటేటివ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక టార్గెట్, అంటే జాబ్ అనేటువంటిది ఏ జాబ్ అన్నా సరే చేస్తాం. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే కనుక ఈజీ, యూ కెన్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కార్పొరేట్లో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద పీపుల్ డైరెక్ట్లీ ఇన్ ద సొసైటీ, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు నేరుగా మీరు ఉపయోగపడాలి, మీ యొక్క సర్వీసెస్ అనేటువంటివి ఎక్కువ మందికి రీచ్ కావాలి, యు ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ బట్ ఆల్సో పాలసీ మేకర్గా మీరు ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్స్లో రావడం అనేటువంటి చాలా అవసరం. మీరు అన్నట్లుగా ఇన్స్పైర్ అవ్వడం లేదంటే టార్గెట్స్ పెట్టుకోవడం ఎన్ని ఉన్నప్పటికీ ఆ కాన్సన్ట్రేషన్ కమిట్మెంట్ విషయంలోనే ఇక్కడ విద్యార్థులు అటు ఇటు అవుతూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ తీసుకోండి, ఈ ప్రోగ్రామ్నే మనకి వేలాది మంది లక్షలాది మంది వ్యూవర్స్ చూస్తూ ఉంటారు.
కానీ ఇందులో చెప్పినటువంటి అంశాలను కొంతమంది మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు, పాటిస్తారు. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆర్ మీలో ఉన్నటువంటి కోరిక కాదండి, నేను ఇది సాధించాలనేటువంటి కోరికతో పాటు స్థితప్రజ్ఞతతో కూడినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి ఆ ఎగ్జిక్యూషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం జరిగినా సరే నేను ఖచ్చితంగా నా లక్ష్యాన్ని చేరుకుంటాను అనే విధంగా చేయాలి. దీనికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్ కావాలండి, పర్సనల్ డిసిప్లిన్, పంక్చువాలిటీ అండ్ ఆల్సో టైం ప్లాన్ అనేటువంటి చాలా ముఖ్యం. అంటే ఏం చేయాలి, డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, ఇయర్లీ టార్గెట్స్ అనేటువంటి పెట్టుకోవాలి. నేను ఫలానా డేట్లో ఇప్పుడు ఈరోజు 2019లో నేను యొక్క ఈ విధంగా నేను లక్ష్యం నిర్ణయించుకున్నాను, 2022లో నేను ఈ విధంగా ఉండబోతున్నాను అనేటువంటి ఒక లక్ష్యాన్ని, అంటే స్వల్పకాలిక లక్ష్యాలు, మధ్యకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు అనేటువంటివి ఎంచుకోవాలి. ఆ లక్ష్యాలు ఎంచుకుని పుస్తకాలు మరియు కోచింగ్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు ఎంచుకోవాలండి. అంటే ఖచ్చితంగా గైడెన్స్ కావాలి. కోచింగ్ లేకుండా కనుక వాళ్ళు వెళ్ళినట్టంటే ఏ విధంగా ఉంటుందంటే మన తప్పుల ద్వారా మనం తెలుసుకుని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే లోపల ఒక పంచవర్ష ప్రణాళిక దాటిపోయేటువంటి అవకాశం ఉంది. అదే కనుక కోచింగ్ లాంటి ఒక నిష్ణాతులు, నిపుణులైనటువంటి గైడెన్స్లో కనుక మీరు, గురువు యొక్క గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే గతంలో ఎదట వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా మీకు ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒక టార్గెట్ అనేటువంటిది పెట్టుకోవాలండి, కోచింగ్ కూడా తీసుకోవాలి, రెండోది టార్గెట్ అనేటువంటిది పెట్టుకోవాలి. అండ్ ఏ పుస్తకాన్ని చదవాలి, ఏ పుస్తకం చదవకూడదు అనేటువంటి దాని మీద క్లియర్ కట్ గైడెన్స్ అనేటువంటి దొరుకుతుందండి. మీరు కూడా స్వయంగా తెలుసుకోవచ్చు, కానీ తెలుసుకునే లోపల ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మీకు ఆ సమయం పంచవర్ష ప్రణాళిక పట్టచ్చు, దశాబ్ద కాలమే పట్టచ్చు, బట్ అంతవరకు ఓపిక ఉండదు. అండ్ మన యొక్క ఆ యొక్క ఆర్థిక స్తోమత కూడా దానికి సహకరించదు. అలాగే ఈ యొక్క కోచింగ్ వలన కూడా మీకు ఏంటంటే పడి లేచేటువంటి ఆ యొక్క శ్రమ ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది, తగ్గిస్తుంది. కానీ మీ అంతటా మీరు ఎగ్జిక్యూషన్లో పెట్టేంత వరకు కూడా విజయం మిమ్మల్ని వరించదు. ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ మీకు బలీయమైనటువంటి కోరిక ఉంటుంది, దానికి తగ్గట్టు ప్లానింగ్ ఉంటుంది, ఇక్కడ ఆగిపోకూడదు, దాన్ని ఎగ్జిక్యూషన్లో చూపించాలి. ఆ ఎగ్జిక్యూషన్లో చూపించినప్పుడే మీకు విజయం సాధించగలరు. రైట్ అండి, గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా ఈజీ అంటున్నారు శ్రీనివాస్ గారు, అదేలా? ఒక స్మాల్ బ్రేక్ తర్వాత.